దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:4 మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలేను. ఈరోజు మనలో ఉన్న విశ్వాసము మనుషుల యొక్క ఆధారము కాకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు మనలో ఉన్నటువంటి నమ్మకము, మనలో ఉన్నటువంటి విశ్వాసము, మనలో ఉన్నటువంటి దేవుని యందు ఉన్నటువంటి భక్తి, దేవుని యందులి భయము, అది మనుషులను బట్టి కాదు కానీ దేవుని యొక్క శక్తిని బట్టి మనం పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉండాలని ప్రభు ఈ దినము మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ మనుషులు చూడాలని, మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఈరోజు నీవు భక్తి చేస్తున్నావేమో, నీకున్న విశ్వాసము మనుషులను ఆధారం చేసుకొని ఒకవేళ ఉన్నదేమో, ఈరోజు ప్రభు నీతో స్పష్టంగా తేటగా మాట్లాడుతున్నారు. ఆయన ఈరోజు నీకు ఇచ్చేటటువంటి వాగ్దానము మనుషుల ఆధారాన్ని బట్టి నీ నమ్మకం ఉండకూడదు, దేవుని శక్తిని బట్టి నీ విశ్వాసము వృద్ధి పొందాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క శక్తి మనలో విశ్వాసాన్ని వృద్ధిపరుస్తుంది, దేవుని యొక్క ఆత్మబలము మనలో ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. మనుషులు మనలో ఉన్న విశ్వాసాన్ని తగ్గిస్తారేమో కానీ, మనుషులు మనలో ఉన్న నమ్మకాన్ని ఒకవేళ విడిచిపెట్టేటట్టు చేస్తారేమో కానీ, దేవుని యొక్క శక్తిని మనం ఆధారం చేసుకుని మనలో ఉన్న విశ్వాసాన్ని మనం వృద్ధి పొందించుకుంటే దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. ఈ రోజుల్లో మన జీవితంలో దేవుని యందు ఉన్నటువంటి నమ్మకము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నటువంటి బిడలమైతే నిజంగా దేవుని యొక్క శక్తిని బట్టి మనం ముందుకు వెళ్లే వారముగా ఉండాలి. ఆయన వైపు చూస్తూ మన ముందున్నటువంటి ఈ విశ్వాస యాత్రలో ఆయన వైపు చూస్తూ మాత్రమే మనం ముందుకు నడిచేవారుగా ఉండాలి. కానీ మన లోకంలో ఉన్న పరిస్థితులను కానీ, లోకంలో ఉన్నటువంటి ఒకవేళ సందర్భాలను బట్టి కానీ మనం ఒకవేళ నడుచుకుంటే దేవుని యొక్క విశ్వాసం మనలో ముందుకు కొనసాగదు. మనుషుల యొక్క జ్ఞానము, మనుషుల యొక్క సహాయము వ్యర్థము. దేవుని యొక్క శక్తిని బట్టి రోజు నీవు నీలో ఉన్న విశ్వాసాన్ని ఆధారం చేసుకుని నడవగలిగితే దేవుని యొక్క ఉన్నతమైన కృపను ఈ దినమే నీవు పొందుకోగలవు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీలో ఉన్న విశ్వాసము దేవుని శక్తిని బట్ట, మనుషుని యొక్క ఆధారమును బట్ట ఈరోజు మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఒకవేళ మనుషులు ఆధారంతో ఎంతవరకు నడిచావేమో, ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. మనుషుల యొక్క ఆధారంతో నీవు నడిస్తే పరిస్థితిని చూసి భయపడిపోతావు. అదే దేవుని యొక్క శక్తిని బట్టి నీవు, దేవుని యొక్క బలమును బట్టి, ఆయన ఆత్మచేత నీవు నడిపించబడుతున్నప్పుడు గొప్ప కార్యములు ఈ దినమే దేవుడు నీ కుటుంబంలో చేయబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నీవు నమ్ము. ఈ వాగ్దానము చేత నీవు నడిపించబడు. దేవుని యొక్క అమితమైనటువంటి కృప చేత దేవుడు ఈ దినమే నిన్ను ఉన్నతమైన విశ్వాసాన్ని రెట్టింపు చేసి ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు. ఈరోజు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము నీ కుటుంబంలో స్థిరపరిచి దేవుడు బలపరచునుగాక. ఈ చిన్న వాగ్దానము దేవుడు మన కుటుంబంలో నెరవేర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. అయా, మనుషులను ఆధారం చేసుకోక మాలో ఉన్న విశ్వాసము దేవుని శక్తిని బట్టి ఆధారం చేసుకోవాలని ఈ దినము మాతో మాట్లాడారు ప్రభువానికి స్తోత్రాలు. అయా, నీలో ఉన్నటువంటి బలమును బట్టి, శక్తిని బట్టి నీవు ఏదైనా చేయగలవు, నీకు అసాధ్యమైనది లేదని ప్రభువా నీ వైపు చూస్తూ మాలో ఉన్న విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకునే కృపను మాకు దయచేయండి. మనుషులు ప్రభువా మా విశ్వాసాన్ని అయ్యా ప్రభువానైనా కోల్పోయేటట్లు చేస్తారేమో కానీ, నీ శక్తిని బట్టి మేము ముందుకు నడుస్తున్నప్పుడు మా విశ్వాసం వృద్ధి పొందుతుందని ప్రభువా మీరు మాతో మాట్లాడారు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బిడలు అయా విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వారందరూ ప్రభువా నీ యొక్క శక్తిని బట్టి ఆ విశ్వాసము చేత నడిపింపబడుదురుగాక. నాయనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము చేస్తున్నటువంటి పనులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో అయా బిడలు చేస్తున్నటువంటి ప్రభువా ప్రతి ఒక్కనైనా ప్రయాణంలో నీ సన్నిధి కాంతి ఉంచమని అడుగుతున్నాం. నీకు స్తోత్రాలు. వారి చుట్టూ ప్రభువా వాహనాల చుట్టూ నీకు అంచె వేస్తున్నాం. ఈ దినము తలపెడుతున్నటువంటి ప్రతి పనులు అయ్యా యేసుక్రీస్తు నామములు సఫలత కలుగునుగాక. నాయన నీకు స్తోత్రాలు. బిడ్డలు ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని స్వస్థపరచండి, విడుదల పరచండి. నీ కృపకు ప్రాతులుగా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను అయ్యా నీవు నాయన విశ్వాసములో వృద్ధి పొందించి బలపరిచి మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.